వాళ్ళు సస్పెండ్ చేసేది ఏముంది, నేనే రిజైన్ చేస్తానని చెప్పా కదా, ఉడకబెట్టిన నాగడదుంపులు. వాళ్ళని అందజేసేది ఏంటి? ఆ పార్టీలో ఎంతమంది ఉన్నారు శాసనసభ్యులు వాళ్ళు చేయడానికి, వాళ్ళ చేతిలో ఏముందని? నేనే రిజైన్ చేస్తానని చెప్పా, నాకే నచ్చలేదు విధానం, నేనే చేస్తానని చెప్పా. జగన్ చాలా కాలంగా తెలుసు అని చెప్పేసి నేను వాళ్ళేమో జగన్ సరే చెప్పి సరే ఆ చెప్పిన ఏదో ఎవడో వాడిని అడగండి, వాడెవడో వ్యవహార చదవ, వాడి గురించి నా టైం వేస్ట్ ఎందుకు? మీరు ఇప్పటిదాకానేమో రాజకీయానికి, నేను తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేస్తాను, శాసనసభ్యత్వానికి కూడా రాజీనామా చేస్తానని చెప్పాను, రెండు చెప్పా. కాకపోతే నియోజకవర్గంలో అందరితో మాట్లాడిన తర్వాత మిగిలిన వాళ్ళందరూ ఏమన్నారంటే, ఈ నియోజకవర్గంలో ఓట్లు వేశారు, కనీసం వాళ్ళకి పనిచేయాల్సిన బాధ్యత ఉంది మనకని అందరూ చెప్పిన మేరకు శాసనసభ్యత్వం వరకు ఉంచుకుందాం అనుకున్నా. బట్ దానికి ముఖ్యమంత్రి గారితో కలిసి పనిచేయాలంటే కొన్ని కండిషన్స్ ఉన్నాయి కదా, టెక్నికల్గా రిజైన్ చేయాలలేదు, అదేదో మాట్లాడి ఆయన రిజైన్ చేయమంటే చేస్తాను, ఎలక్షన్ ఫేస్ చేస్తాను. దానికి పప్పు రావచ్చు, పప్పు వాళ్ళ బాబు కూడా రావచ్చు. ధన్యవాదాలు. నాకు బాగా ఇంగ్లీష్ వచ్చు గాంధీ, నీకన్నా రాసిన నేనే కదా, నేను రాసిన ఇంగ్లీష్ ఏంటో నాకు తెలుసు కదా. అవును మరి చంద్రబాబు ఏమన్నాడు మొన్న, వంశీ మీద పెట్టింది కేసా, రెవెన్యూ వాళ్ళు పెట్టారు లేకపోతే ఇట్లా పెట్టారు, వాళ్ళని అరెస్ట్ చేయాలి, వాళ్ళని అరెస్ట్ చేయాలి. ఇప్పుడు పప్పు ఏమన్నాడు, నేనేదో ఆస్తుల కోసం వెళ్తున్నానంట, ఏదో కేసులకు భయపడి వెళ్తున్నానంట. ఏం కేసు ఉంది నా మీద? ఓటుకు నోటు కేసు ఉందా చంద్రబాబు లాగా? నా మీద ఏం కేసు ఉందని నేను వెళ్తాను పప్పు చేయడానికి? వాళ్ళు చెప్పారు కాబట్టి నేను మాట్లాడాను. చూద్దాం ఎట్లా జరుగుతుందో చూద్దాం. కాకపోతే దేనికైనా సరే పప్పు కానీ పప్పు వాళ్ళ బాబు కానీ ఇద్దరు రావచ్చు, సింగిల్గా అయినా డబుల్గా అయినా కంబైన్డ్గా అయినా. సార్ ఉన్నట్టుండి తెలుగుదేశం పార్టీపై, లోకేష్పై, చంద్రబాబుపై విమర్శలు చేయడం మెయిన్ అసలు ఏంటి? అవును వాళ్ళు రెస్పాండ్ అయిన తీరుని బట్టి, వాళ్ళు రెస్పాండ్ అయిన తీరుని బట్టి నేను మాట్లాడా. నేను అనేక సోషల్ మీడియా వెబ్సైట్స్ని నేను చెప్పాను, అవి ఎవరు ఆర్గనైజ్ చేస్తున్నారో చెప్పాను. ఎటువంటి యాక్షన్ తీసుకోలేదు చంద్రబాబు, ధృతరాష్ట్రుడిలాగా కళ్ళు మూసుకొని కూర్చొని ఉన్నాడు. నా కొడుకు ఒకటి బతికితే చాలు, ఊళ్ళో ఎవడ క్యారెక్టర్ అసాసినేషన్ చేసినా అని నేను చెప్పగలను. అనేక రకాలుగా తెలుగుదేశం పార్టీ సింబల్ ఎలా వచ్చింది వీటన్నిటికీ గత చరిత్రలోకి వెళ్తే, నేను మంచి సినిమా ప్రొడ్యూసర్ని, నేను కూడా మంచి స్టోరీ చెప్పగలను చంద్రబాబు గురించి, చంద్రబాబు గతం గురించి. అట్లాగే వాళ్ళు వీడియోలు ప్లే చేశారు, నాయ రెండో మూడో ప్లే చేశారు. చంద్రబాబు మొట్టమొదటి పార్టీ ఇచ్చింది, టికెట్ ఇచ్చింది ఇందిరాగాంధీ. చంద్రబాబు వాళ్ళ నాన్న ఖర్జూర్ నాయుడు, చంద్రబాబు తండ్రి ఖర్జూర్ నాయుడు మైసూర్ మహారాజా అని ఇందిరాగాంధీ ఇచ్చిందా? లేకపోతే చంద్రగిరి కోట సంస్థానాధీశుడు ఖర్జూర్ నాయుడు అని ఇచ్చిందా? ఇందాక ఎవరు అడుగుతూ ఉన్నారు నువ్వేమని సీట్ ఇచ్చావని. మరి చంద్రబాబును కూడా అడగండి, 35 ఏళ్ల క్రితం నువ్వేమని ఇందిరాగాంధీ నీకు సీట్ ఇచ్చింది, నువ్వేమని నీకు మంత్రి పదవి ఇచ్చింది? పార్టీ కన్నతల్లి అంటున్నావు కదా, మరి కన్నతల్లి లాంటి పార్టీని, మంత్రి పదవి ఇచ్చిన పార్టీని చంద్రబాబు ఆ రోజు వెన్నుపోటు పొడిచాడు కదా, ఈ పార్టీలోకి వచ్చాడు కదా, ఒకసారి అడగండి అని చెప్పాను నేను ఇప్పుడు ప్రెస్ మీట్లో. నా వీడియోలు నాకు చూపెట్టం కదరా బాబు, చంద్రబాబు కొన్ని లక్షలు ఉంటాయి. మొన్న 13 జిల్లాల్లో ధర్మ పోరాట దేశంలో నరేంద్ర మోడీని అమ్మ పెళ్ళం అందరినీ తిట్టింది, గుహలోకి వెళ్ళినప్పుడు తిట్టింది, మొత్తం కూడా ఉన్నాయి, అవి కూడా చూడండి, అవి కూడా చూసి చంద్రబాబును ఒకసారి అడగండి, మొన్న ఎన్నికలకు ముందు ఎందుకు మాట్లాడావు అట్లా, ఇప్పుడు ఎందుకు మాట్లాడావు అని. నా వీడియో నాకు చూపెట్టం కాదు, నేనేదో సాధారణ ఎమ్మెల్యేని, చంద్రబాబు అంటే 3 సార్లు ముఖ్యమంత్రి చేశాడు, పోనీ నేను చేసిన తప్పు అయితే నేను సన్నాసినే, చంద్రబాబు డబల్ సన్నాసి, పోనీ నేను చేసిన తప్పే ఎదవా, చంద్రబాబు డబల్ ఎదవా, అవునా కాదా? అవునా కాదా? పెద్ద వీడియోలు చూపెడుతున్నారు, వాళ్ళ వీడియోలు లేవా? ఎన్టీ రామారావు మీద పోటీ చేస్తానని చంద్రబాబు అనలేదా? రంగులు వేసుకునే వాళ్ళు రాజకీయాలకు పనికిరారని చంద్రబాబు అనలేదా? వీటికి సంబంధించే వీడియోలు లేవా? మళ్ళీ తర్వాత అదే ఎన్టీ రామారావు పంచం చేరి రామారావుని చంపితే రామారావు గారు జామాత దశమగ్రహం అని ఆడియో క్యాసెట్ రిలీజ్ చేస్తే అది ఎవడు వినలేదా? అవునా కదా? ఇవన్నీ మనం చూసినాయే కదా, మా ఒక్కళ్ళయ్యే గుర్తు వస్తాయా? చంద్రబాబు చేస్తే సంసారం, మేము చేస్తే విచారం ఏంటి? సార్ వల్లభనేని వంశీకి పార్టీలో గౌరవం ఇచ్చాము అని తెలిపి వాళ్ళు ఇచ్చేదేంటి? వాళ్ళు ఇచ్చేదేంటి? నేను తెచ్చుకున్నా, నేనేమన్నా లోకేష్ లాగా పప్ప ఏంటి? నేను గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్నా, గవర్నమెంట్ హాస్టల్లో చదువుకున్నా, స్టేట్ ర్యాంకర్ని నేను తెచ్చుకున్నా, నేనన్నా పప్ప ఏంటి? లేకపోతే నన్ను ఎవడి మీద రుద్దారా? వాడెవడో ఇవ్వటానికి జూనియర్ ఎన్టీఆర్ ఎప్పుడు ఉన్నాడు కదా, జూనియర్ ఎన్టీఆర్ ఎక్కడికి వెళ్ళిపోయాడు? అది లోకేష్కి మన మనసులో ఉన్న భయం, మొన్న ఎన్నికలు ఓడిపోయిన కాడి నుంచి కూడా
ఇది 23 సీట్లే వచ్చింది, రేపు ఎన్నికలకు ఏమవుతుందో, ఇప్పుడు మోడీ గారు కాళ్ళు పట్టుకునే ఉపతి ఏమవుతుందో, ఒంటరిగా ఎన్నికలకు పోటీ చేయలేము, రేపు పవన్ కళ్యాణో లేకపోతే మోడీ గారో లేకపోతే అనే అభద్రతా భావంలో జూనియర్ ఎన్టీఆర్ మీద అనుమానం పడి వస్తా ఉన్నారు అంతే. అవును, ఇష్టం పెట్టుకోమరా, ఇక్కడి కేసులు చాలా చూసాం. నేనేమో రాష్ట్రం వదిలి పారిపోయాడు, ఓటుకు నోటు కేసులో చంద్రబాబు లాగా ఇరుక్కున్నానండి, మాటి మాటి కేసు 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 అంటారు. ఇంకా శ్రీకాకుళం కుట్ర కేసు, రామ్నగర్ కుట్ర కేసు మీకు ఎవరికైనా తెలుసా? అవి ఫేమస్ కేసులు అంటే, లేకపోతే ఇందిరాగాంధీ కేసో, రాజీవ్ గాంధీ కేసో, మహాత్మా గాంధీ మర్డర్ కేసో, ఏంటి ఒక కేసు పెట్టేది? మనిషికో మాట గొడ్డుకో దెబ్బ. రాజేంద్ర ప్రసాద్ కూతురు పెళ్లికి నేను 25 లక్షల రూపాయలు నేను తీసుకెళ్ళి సొంత డబ్బులు ఇచ్చాను, ఇస్తే అతను మర్చిపోయి కృతజ్ఞత లేకుండా నిన్న ఏది పడితే అది మాట్లాడుతూ ఉన్నాడు. నేను ఎవడో గాడిద కాళ్ళు పట్టుకున్నానని, ఈడు తలుపు తీశాడని, ఈడే బ్రోకరింగ్ చేశాడని, లేకపోతే నాకెవరో డబ్బులు ఇచ్చారని. సరే, ఏ పార్టీ అయినా ఎన్నికల్లో క్యాండిడేట్కి ఎంతో కొంత డబ్బులు ఇస్తుంది, మొత్తం ఇస్తుంది కొంతమంది, కొంతమంది తక్కువ. నాకు గత ఎన్నికల్లో రూపాయి ఇవ్వాలి చంద్రబాబు, మొన్న ఎన్నికల్లో అందరికీ ఇచ్చినట్టే నాకు ఇచ్చాడు. మా ఎంపీ గారు వాటా ఉంది కాబట్టి, రెండోట్లు అడుగుతాం కదా ఎమ్మెల్యే ఎంపీ కాబట్టి, ఎంపీ గారు వాటా ఇచ్చారు. నాకైనా సొంతానికి ఇచ్చాడా, విలాసానికి ఇచ్చాడా, సినిమా తీయటానికి ఇచ్చాడా, ఇల్లు కట్టుకోవడానికి ఇచ్చాడా చంద్రబాబు? నాలంటి వాళ్ళు 100 మంది గెలిస్తే ముఖ్యమంత్రి అవుతాడు కాబట్టి, ఆ విమానం ఎక్కడం కోసం, హెలికాప్టర్ ఎక్కడం కోసం, బ్లాక్ క్యాట్ల కోసం, ఇంటి ముందు చెక్ పోస్ట్ కోసం పెట్టుకున్నాడు. నాకు సొంతానికి ఇచ్చినట్టు చెబుతారేంటి? అయినా ఆయనకున్న ఖర్జూర నాయుడు ఇచ్చిన 2 ఎకరాలు దున్ని, సేద్యం చేసి, అరక దున్ని చంద్రబాబు బాగా కష్టార్జితం చెమటతో ఇచ్చాడా? ఏంటి చంద్రబాబు ఇచ్చాడు 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 అంటే మేము పెట్టలేదా పార్టీకి? ఏంటి చంద్రబాబు ఇచ్చింది బొచ్చు అంటే? కాదు కాదు, అంటే నేను చాలా కాలం నుంచి మాట్లాడలా, నేను సుమారుగా 10 సంవత్సరాలు అయింది మాట్లాడి. పార్టీలో ఉన్నప్పుడు నా మీద కేసులు పెట్టినప్పుడు కూడా నేను ఎప్పుడు మాట్లాడలా. కాకపోతే ఆస్తుల కోసం భయపడ్డాన్ని, కేసుల కోసం భయపడ్డాన్ని, లేకపోతే పలావు పొట్లాల కోసం, 5,000 కోసం, లేకపోతే 25 లీటర్ల డీజిల్ కోసం వెళ్ళే వాళ్ళు ప్రెస్ మీట్లు పెట్టి మాట్లాడటం, ఇవన్నీ కూడా ఏమనిపిస్తుంటే క్యారెక్టర్ అసాసినేషన్. నేను 100 సార్లు చెప్పా నా మీద ఇట్లా సోషల్ మీడియా.